ప్రజలందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని ఉద్దేశం చేత సీఎం గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు చాలా అత్యద్భుతమైన వైదికమైన సశాస్త్రీయమైన రాజశ్యామల యాగాన్ని అలాగే చండీ యాగాన్ని పరిపూర్తి గానించారు ఇది తెలంగాణలో ఒక అత్యద్భుతమైన సంఘటన ప్రజలు బాగుండాలి పంటలు పండాలి సస్యశ్యామలంగా ఉండాలి ఈ రాష్ట్రం సర్వతోభిముఖంగా కొనసాగాలి అని లోక కళ్యాణార్థము కేసీఆర్ గారు దంపతులు తెలంగాణ సమాజం కోసం అద్భుతమైన యాగాన్ని మూడు రోజుల పాటు చాలా 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 దీక్షగా కేవలం ఈ యాగానికి సంబంధించిన ఉపాసన పనులు మాత్రమే పిలిచి ఈ కార్యక్రమాన్ని పరిపూర్తి గావించడానికి వారికి వారి కుటుంబానికే కాకుండా తెలంగాణ ప్రజలందరికీ మంచి జరగాలి తెలంగాణ బొంబాయి ఇటువంటి సిటీల్ని కూడా మెట్రో సిటీల్ని కూడా దాటి ఈరోజు ఒక అద్భుతమైన హైదరాబాద్ అంటే ఒక లండన్ అమెరికా ఈ స్థాయిలో ఎదిగిపోతున్న ఈ తెలంగాణ ఇంకా గొప్పగా ఎదగాలి ఎదగాలని తాపత్రయం చేత మహానుభావుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంకల్పం పెట్టుకుని ఈ రాష్ట్రానికి పరిపూర్ణంగా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి రాష్ట్రాన్ని రక్షించే బాధ్యత పరిపూర్ణంగా నాకు ఆ బలాన్ని ఇవ్వాలని కోరికతో ఈ రాజశ్యామల యాగాన్ని జరిపిస్తున్నారు ఇది రాజశ్యామల పూర్ణాహుతి ఇక్కడ చూసే వాళ్ళకి మాధ్యమాల్లో చూసిన వాళ్ళకి మహాపుణ్యం ఇటువంటి యాగం ఎక్కడా జరగదు ఇది సశాస్త్రీయమైన యాగం ఈ యాగము ప్రతి ఒక్కరూ అమ్మవారిని తలుచుకుని శ్రీమాత్రే నమః అని అనుకుంటూ ఈ పూర్ణాహుతి వీక్షించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ తెలంగాణకి మంచి జరగాలని అమ్మవారి మనసారా మనసా వాచా కరణ కోరుతూ పూర్ణాహుతి ప్రారంభించబడుతుంది.